విద్యార్థి సమస్యలపై పోరాటంలో ఏబీవీపీ ముందుంటుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తార్నాకలో పరిషత్ స్టేట్ ఆఫీస్ ప్రారంభించినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు. రైట్గా, తెలంగాణలో పచ్చదనం బాగుంది. ఇషా, ఈ కన్నద్దాలు తీస్తే కనిపించు, ఈ పచ్చదనం ఉందా? ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ 5వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభం అంటూ, ఈ హ్యాపీ రావు కథ ఇది. హ్యాపీ రావు ఈ మధ్యలో మొత్తం ఎవడు పచ్చగుంటే వాడిని తీసుకొస్తాడు, ఎవరికి పేరు ప్రతిష్ఠ ఉంటే అని తీసుకొచ్చి ఒక మొక్క పెట్టి, ఇక సినిమా మొత్తం హ్యాపీ రావు మొత్తం సినిమా చుట్టూ, ఆ ఎన్టీవీ చుట్టూ, ఇక వీటి చుట్టే తిరుగుతుంటాడు. ప్రదక్షిణ అందరం లింగాల చుట్టూ గుడి చుట్టూ ఇటు తిరిగితే ఈయన హ్యాపీ రావు ఏమో ఎన్టీవీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇట్లా ఎన్టీవీ చుట్టూ తిరిగిపిస్తాడు. ఎన్టీవీ నెంబర్ 1 చేయాలంటే ఎట్లా అంటే ఆ మీటర్లను కట్కలు వత్తాలి, పోలీసు వాళ్ళని పెట్టి కట్కలు వత్తిచ్చో అదో ఇదో, ఎన్టీవీ నెంబర్ 1 రాష్ట్రం అని చెప్తాడు. ఇది కథ, హ్యాపీ రావు కథ. ఈ గ్రీన్ ఛాలెంజ్ ఏంది, ఈ కథ ఏంది? మాట్లాడిపిస్తారు. విద్యార్థి సమస్యలపై పోరాటంలో ఏబీవీపీ ముందుంటుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తార్నాకలో పరిషత్ స్టేట్ ఆఫీస్ ప్రారంభించినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు. రైట్గా, తెలంగాణలో పచ్చదనం బాగుంది. ఇషా, ఈ కన్నద్దాలు తీస్తే కనిపించు, ఈ పచ్చదనం ఉందా? ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ 5వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభం అంటూ, ఈ హ్యాపీ రావు కథ ఇది. హ్యాపీ రావు ఈ మధ్యలో మొత్తం ఎవడు పచ్చగుంటే వాడిని తీసుకొస్తాడు, ఎవరికి పేరు ప్రతిష్ఠ ఉంటే అని తీసుకొచ్చి ఒక మొక్క పెట్టి, ఇక సినిమా మొత్తం హ్యాపీ రావు మొత్తం సినిమా చుట్టూ, ఆ ఎన్టీవీ చుట్టూ, ఇక వీటి చుట్టే తిరుగుతుంటాడు. ప్రదక్షిణ అందరం లింగాల చుట్టూ గుడి చుట్టూ ఇటు తిరిగితే ఈయన హ్యాపీ రావు ఏమో ఎన్టీవీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇట్లా ఎన్టీవీ చుట్టూ తిరిగిపిస్తాడు. ఎన్టీవీ నెంబర్ 1 చేయాలంటే ఎట్లా అంటే ఆ మీటర్లను కట్కలు వత్తాలి, పోలీసు వాళ్ళని పెట్టి కట్కలు వత్తిచ్చో అదో ఇదో, ఎన్టీవీ నెంబర్ 1 రాష్ట్రం అని చెప్తాడు. ఇది కథ, హ్యాపీ రావు కథ. ఈ గ్రీన్ ఛాలెంజ్ ఏంది, ఈ కథ ఏంది? చాలాసార్లు మాట్లాడుతాడు కాదు ఆయన, అంటే మాట్లాడిపిస్తారు. వీళ్ళు మాట్లాడిపిస్తారు.